ఇదే త్రిశూల్. ఒకప్పుడు ఈ నగరానికి ఈయన రాజుగా ఉండేవాడు. ఇది కేరళలో ఉన్న ఒక ఊరు. ఈయన తదనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. భిన్నమైన సంస్కృతులుండే ఈ ప్రదేశం. కంపు కొట్టే ఈ మార్కెట్ పక్కనే ఉన్న గతుకులతో కూడిన ఈ బస్టాండు, దీని పేరు షత్కన్. అనాదిగా వస్తున్న సంస్కృతితో పాటు ఇక్కడ జరిగే పండుగలు పబ్బాలకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా సరే బుద్ధి రావడం లేదు. పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు ఈ దురాచారాన్ని రూపుమాపాలని, కాని అది వాళ్లకు సాధ్యం కాలేదు. కారణం, వాళ్లు దానికి అంతగా అలవాటు పడిపోయారు. గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన ఈ సిటీ వీళ్ల జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీన్ని రూపుమాపడానికి సర్కారు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో రద్దీగా ఉండే మార్కెట్టు, వీటితో పాటుగా అరాచకాలు కూడా హెచ్చుమెరుతూ ఉంటాయి. భార్య భర్తని మోసం చేయడం, అదేవిధంగా భర్త భార్యని మోసం చేయడం ఇక్కడ తరచుగా జరుగుతుంటాయి. నిత్యకృత్యంగా హత్యలు కూడా జరిగిపోతూ ఉంటాయి. నేటి సమాజంలోని గొప్పవాళ్ళని నేనిప్పుడు మీకు పరిచయం చేస్తాను. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ని, సాహు శంకర్ని. నేను గొప్ప వీరునని ఊర్లో అందరూ అంటుంటారు. అలా చెప్పించుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఈ శంకర్తో ఎవరైనా పెట్టుకుంటే పిట్ట నలిపినట్టుగా నలిపి పడేస్తాను. వ్యాపారం చేయడానికి వచ్చిన బ్రిటిషోడు మనల్ని మోసం చేశాడు, కానీ ఈరోజు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అప్పుడు నేనే ఆలోచించాను ఈ పని మనమే మొదలు పెడితే ఎలా ఉంటుందని. అది కూడా సర్కార్ ఇచ్చిన ఈ వేషంతో. నేను చేస్తున్న పనులని చూసి మా వాళ్ళు మురిసిపోతున్నారు. ఒకవేళ నేను చచ్చిన తర్వాత పైలోకానికి వెళ్తే ఓ దేవుడు నన్ను అడుగుతాడు కదా, త్రిశూర్లో నువ్వు సిఐగా ఉండి కూడా ఇన్ని జరుగుతుంటే ఏం చేసావని. అందుకే ఇలా చేస్తున్నాను. నేను సబ్ ఇన్స్పెక్టర్ రేఖాని, రేఖా సి నాయుడు. ఉళ్ళా వాళ్ళందరూ డ్రాకులా లేడీ అని అంటుంటారు. అదేమిటో తెలీదు. కొంతమంది రక్తాన్ని తాగుతాను, అదేదో నా వ్యామోహం. యాక్చువల్లీ నేను ఒక కానిస్టేబుల్ గా ఉండేదాన్ని. ఎంత త్వరగా ఎదుగుతూ నేను ఎస్ఐ పోస్ట్ కి వచ్చానో తెలుసా? అది నా నడుముకున్న బలమే. పైనున్న వాళ్ళకి అది బాగానే తెలుసు. వీళ్ళంతా టాప్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు చేసేవన్నీ విచిత్రంగా ఉంటాయి. జస్ట్ కాసేపే కదా, నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఈ సమస్య రాదు, నేను చెప్తున్నాను కదా. ప్రేమలు అవి అంటూ అమ్మాయిల్ని మోసం చేసి తన స్నేహితుల్ని కూడా తీసుకొచ్చి వాళ్లతో పాటుగా ఫెవికాల్తో అతికిచ్చినట్టుగా ఆడపిల్లల వెనకాల హెల్మెట్ కూడా పెట్టుకుంటారు. ఎన్ని రోజులుగా అమ్మాయి కనిపించట్లేదు? నిన్న పొద్దుట స్కూల్కి పోయిందండి, ఇంతవరకు రాలేదండి. అమ్మాయికి మొబైల్ ఫోన్ ఎప్పుడు కొనిచ్చారు? 10వ తరగతి పాస్ అవగానే. తల్లిదండ్రులకు వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడమే ముఖ్యమైనప్పుడు పిల్లల సంగతి ఎలా చూసుకుంటారు చెప్పండి. దీనికి ఏదైనా మార్గం మీరే చూసి పెట్టాలి.
హలో కంట్రోల్ రూమ్ కనెక్ట్. ఇవి చాలదన్నట్టు మధ్యలో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. మనిషి అదృశ్యమైన కేసులో ఒక పేపర్ ఇస్తే చాలు, తర్వాత వాళ్లే చూసుకుంటారు. సముద్ర తీరాల్లో వచ్చి చేరుకుంటారు. తీరా చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ అయ్యో అమ్మా మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయావని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బస్సులో దిగారు, బస్టాండ్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళిద్దరూ బస్టాండ్లో నుంచి బయలుదేరారు, కాసేపట్లో వచ్చేస్తాయి. ఇదిగో వెళ్ళరా. థ్యాంక్ యూ, మళ్ళా కలుద్దాం. ఎక్కు. ఓవర్ ఓవర్ మైక్రో వైట్ కార్ KL45H 5406. ఏంటమ్మా, మీకు ప్రేమించుకోవడానికి ఎక్కడా చోటు దొరకలేదా ఏంటి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా బాధగానే ఉంది. మీరిద్దరూ హాయిగా ఎంజాయ్ చేయండి. ముందు కిందికి దిగండి, తర్వాత వచ్చిన తర్వాత ఇంటికెళ్ళి దండం పెట్టుకుందరు. కానీ మంచి చేప దొరికింది, ఐస్ వేసింది కాదు. ఓకే బాయ్. ప్రేమను కావాల్సిందంటే ఈడొచ్చేసరికి నీకు కన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కనిపించటం లేదంటే చంపేయాలి నిన్ను. మేడం ఏంటే ఇలా కొడితే బాగుండదు, మాకు యోని ఉంది అది తెలుసుకోండి. దీన్ని బయటికి పంపించండి. సరే రావే, మనం వెళదాం. మేడం వాళ్ళ సంగతి ఏం చేయమంటారు? వదిలేయండి. అలాగే మేడం. ఓకే. పదా. ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పి మన సెక్రటరియేట్ 2 రోజులుగా మూసిపెట్టేశారు. భర్తతో గొడవ పెట్టుకొని మన మంత్రి గారు సెక్రటరియేట్కు పోనని మొండిపట్టు పడుతున్నారు. ఇదే ఇప్పుడు జరిగేది. కలికాలం. ఒకప్పుడు పొట్టకోటి కోసం ఎన్నో పనులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం తిన్నది అరక్క ధనవంతులు ఇలా చేస్తుంటారు. ఎలా ఉంది? సరే సరే. ఏంటయ్యా ఏం చేస్తున్నావేంటి? లడ్డు దొరికిపోయే సంగతి నీకు తెలిసిపోయింది కదా, భలే తెలుగులవాడివి. హ్యాపీన్ బెండ్లు 2 ఎక్కి దిగాం. చేతికి దొరికింది, ఊరికే వదిలిపెట్టకూడదు కదా. అదంతా వదిలేయండి. ఇలా చూడయ్యా, వచ్చేసారి ఏర్పైన బిండు కత్త నా అకౌంట్ క్లియర్ చేసేయాలి. ఎవనావు? తట్టుకోలేవంటున్నాను. నా పేరు మున్నా, ఇది నా ఊరు కాదు, మా ఊరు వేరు. ఊరంటే అడవి. ఆ చోట్లో నాకని ఇల్లు ఉండేది. అక్కడ
నా ఇంట్లో నా అమ్మ ఉండేది. నా అమ్మ. అమ్మా! మేము అడవి జనాలు కాబట్టి ఏ జీవిని హింసించము. అందువల్ల నన్ను మా అమ్మ గారవంగా పెంచింది. అమ్మ స్వస్థపడినప్పుడే నేను అడవి వదిలి టౌన్కి వచ్చాను. మేము బయట మనుషుల్ని చూడాల్సి వచ్చినా, వాళ్ళు మమ్మల్ని చూడాల్సి వచ్చినా ఎంత పెద్ద ఉద్యోగస్తుల అనుమతి ఇవ్వాలో తెలుసా? అడవి జంతువుల్ని వేటాడి వాటిని తినేవాళ్ళకి ఎవరి అనుమతి అవసరం లేదు. అలాంటిదే ఈ ప్రపంచం. 12-13 ఏళ్ల మా చెల్లెళ్ళకి తండ్రి లేని బిడ్డల్నిచ్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతారు. అలాగే మా అమ్మకి దొరికిన సన్మానమే నేను. అదొక చిన్నపిల్ల. దానికి దానికి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి. పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఎలాగో కాన్పేగా, అది చూసుకుందాం. రేంజ్ ఆఫీసర్ తో పాటు నలుగురు ఉన్నారు. భారత ఇతిహాసం రాసిన ఒక వ్యక్తి ఉన్నాడు, రత్నాకర్. తెలుసా మీకు? వాల్మీకి. అతని వంశంలో నుంచి వచ్చిన వాళ్ళమే మేము. ఈ భారతదేశంలో 1000 సంవత్సరాలకు ముందు పెద్ద అడవి, చాలా పెద్ద అడవి. తర్వాత ఈ అడవిలోకి మనుషులు రావడం మొదలైంది. ఆరియర్, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అలాగే చాలామంది. ఇంకా మా భూమిని వాళ్ళు అపహరించారు. ఆఖరికి భూమి మనుషులు వాళ్ళకి బారిసులయ్యారు. ఆదివాసులయ్యాం. ఈ భూమికి సొంతమైన మేము ఏం చేయలేకపోయాం. మారి మారి వచ్చి రాజకీయాలు వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉందని, వెలుతురిచ్చామని, ఇంకా పెద్ద చదువులు ఇచ్చామని. మీకు ఒక సంగతి తెలుసా? ఈ రాష్ట్రంలో ఎంతోమందికి ఇల్లు లేవని, తిండి లేకుండా, బట్టలు లేకుండా, జలపాతం ఒడ్డులోనూ గుహలోనూ, ఆరోగ్యమైన భోజనం లేకుండాను, సరియైన మందులు లేకుండాను చాలామంది స్త్రీలు పిల్లలు చనిపోతున్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడొచ్చింది కాదు. ఒకప్పుడు వనవాసానికి వచ్చిన పాండవుల్ని ఈ అడవిలో మృగాలకి పుల్లులకి తిండవ్వకుండా తిండి నీళ్లు ఇచ్చి కాపాడిన హిడింబికి, తర్వాత అర్జున్ని కాపాడడానికి అడవి పుత్రుడైన ఘటోత్కచం కావాల్సి చేసింది హిడింబి కొడుకు ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఏం చేశాడంటే 10,000కు పైగా మానవుల్ని చంపేశాడు. అవును, అదేంటంటే కౌరవులకు వేరే దారి దొరకలేదు. వాళ్ళు మన కాటువాసుల్ని బాగా కొట్టారు. మహారాజులు కదా, వాళ్ళనుకుంటే ఏమైనా చేస్తారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్నా. ఏంటి మాదంగి, నడమంత నొప్పిగా ఉంటే మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకోవచ్చు కదా. ఆ మున్నా ఎక్కడున్నాడు? వాణ్ణి తొందరగా రమ్మని చెప్పు. ఇక్కడ పోస్టులు తీయడానికి పెట్టడానికి మనుషులు లేరు. అందరు వచ్చారా? సార్, మెడికల్ క్యాంప్కి మీరు కూడా రావాలి. నువ్వు మాదంగిని బాగా చూసుకోవాలి, అర్థమైంది కదా? తనకు ఆరోగ్యం బాగోలేదు. అలాగే సార్, తప్పకుండా. బలే బలే పిల్లా పిల్లా. రేపు మందులన్నీ ఇస్తారు, వచ్చి తీసుకువెళ్ళండి. వాడు 2 రోజుల ముందే అడవిలోకి వెళ్ళాడు. ఇంకెప్పుడొస్తాడో తెలీదు.
ఇంకా మా కోళ్ళని పట్టుకుని నువ్వు తినగలవా కుక్క? ఓయ్ అమ్మ పిలుస్తోంది. మొన్న నువ్వు వెళ్ళి ఎన్ని రోజులైంది, ఎందుకు ఇలా చేస్తున్నావురా? దున్నపోతులా పెరిగావు, ఏం ప్రయోజనం? దేనికి పనికి రాకుండా అటు ఇటు తిరుగుతున్నావు. ఆ కుక్కకి పిచ్చి పట్టుండుంటే. అదే నేను అనుకున్నాను. ముందు నిన్ను చెప్పుతో కొట్టాలి. నన్ను తిడతావేంటమ్మా, వాడే కదా అంతా చేసింది. పాముని పట్టుకునే విషయం మాత్రం అమ్మకి చెప్తే అంతే. నువ్వు పాముని పట్టుకుంటున్నావన్న సంగతి మాత్రమే కాదు, కప్పల్ని ఉడతల్ని పట్టుకుంటున్నావన్న సంగతి కూడా చెప్తాను. పెద్ద ఆఫీసులో ఉద్యోగం దొరుకుతుందని కాలనీలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అలా దొరికిందంటే కుక్కల్ని గొడ్డుల్ని అన్నిటినీ మేపచ్చు. పోరా, నీకైతే అమ్మ మీద ప్రేమే లేదు. అలాగే కాలాలు కంటూ ఉండు. చాలా బాగుంది. ఊరికే కాదురా నువ్వు ఇంత బలవంతుడు అయ్యావు, నీకు నల్ల కోతికున్నంత బలం ఉంది. మొహం అలాగే ఉందిలే. పోరా కుక్క, చేయితీరా. ఏమండా ఈ మందుల బండి వచ్చింది? తీసేయి తీసేయి. వెళ్ళండి. ఈ సమయంలో ఐదారు వచ్చారేంది? ఏంటి సార్, బాగున్నావుగా? వీడిని మనం ఇక్కడే పెట్టుకుంటే ఏంటి? మంచివాడే సార్, ఇక్కడే ఉండమని చెప్పండి. అవును, అంతా ఓకేనే కదా. ఇలా చూడు, క్యాంప్ అయిన తర్వాత అన్ని బండ్లు వెళ్ళేటప్పుడు మనది కూడా ఎక్కించాల్సిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వెక్కు, మనం క్యాంప్కి వెళ్ళొద్దాం. వచ్చే వచ్చేయి. ఏదైనా తినే వచ్చారా? కళ్ళు తెరవండి. మందులు వేసుకోవడం లేదా? ఎవరు కనిపించట్లేదేంటి? ఇక్కడ ఎంత విలువైన మందులు వచ్చింది. ఈ మందులు కానీ బయటకుంటే ఎంత అవుతుందో. మందు కాదు, బంగారం ఇస్తా అన్నా కానీ వీళ్ళు రారు. వీళ్ళు ఈ అడవిలో ఉన్న మూలికలన్నీ సేకరించి తింటారు. వాళ్ళ నమ్మకం అది, మనమేం చేయలేం. నవ్వుతుంది చూడు. ఎందుకని సార్, గాంధీజీ లాంటి మహాత్ములు మా కోసం ఎందుకు ఏమీ చేయలేదు? ఎవరు చెప్పారమ్మా ఏమీ చేయలేదని? స్వాతంత్రం దొరికినప్పుడు మన నాయకుల సమస్యలు, మన భారతదేశంలో ఎన్ని ఊర్లున్నాయో దానికి రెట్టింపుగా అన్ని జాతులున్నాయి, వాళ్ళందరినీ ఒక్కడిగా చేర్చడమే ఆయన కర్తవ్యంగా భావించాడు. గాంధీగారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కఠినంగా ప్రయత్నించడం వల్లనే భారతదేశం వచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది మన దేశానికి మన సమస్యలు ఇప్పగలుగుతున్నారు. ఇప్పుడు రేయింబావులు ఎంతోమంది దానికోసమే కష్టపడుతున్నారు. నువ్వు బండి తిప్పిపెట్టు రావయ్యా. ఓ, ఈవిడేనా ఇక్కడ కలెక్టరు? హైగారు మనసు పెడితే లక్ష్మి కలెక్టర్ అవడం పెద్ద పనేం కాదు. చూడు, ఇండియాలో 486 సంఘాలు వేళల్లో ఉన్నారు, అంటే మొత్తం 20 కోట్లు. వీళ్ళందరూ ఒకటై బంధు చేశారే అనుకోండి. ఇప్పుడు వెళ్ళి తీసామనుకో, అరుదైన తేనె దొరుకుతుంది. జాగ్రత్తగా వెళ్ళు, కొత్తసారికి నచ్చుతుంది. అవునులే, వాళ్ళందరూ ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు, కానీ ఎక్కడికని తెలియదు. నిన్ను ఎన్ని రోజులు అక్కడ ఉండమన్నారు? జాగ్రత్తగా చూసి వెళ్ళరా.
ఒరే అదిగో ఆ చెట్టు మీద ఒకటి ఉందిరా, అదిగో అక్కడ. ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కు, కాలు జారుతుందేమో. ఈగలు కుట్టినాయంటే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు. అనయ్యా, మీ అమ్మకు ఒళ్ళు బాగలేదు. అమ్మా, మెల్లిగా వెళ్ళరా, అడ్డు తప్పుకో. అమ్మా, ఏమైందమ్మా? మున్నా బాబు, నాకు చాలా నొప్పిగా ఉందిరా, నా వల్ల కావటం లేదురా. అమ్మని క్యాంప్ లోకి తీసుకెళ్దాం. తొందరగా, నేను కాళ్ళు పట్టుకుంటాను. ఎత్తుకో, జాగ్రత్త. డాక్టర్, డాక్టర్ గారు. డాక్టర్ సార్, డాక్టర్ సార్ చూడండి సార్. అమ్మా, తప్పకుండా చూడండి సార్, తప్పకుండి. అందరూ తప్పకుండి, గాలి రాకుండా చేస్తే ఎలా సార్? అమ్మా, ఏంటి, ఏమైందమ్మా నీకు? నా వల్ల కావటం లేదు సార్, తట్టుకోలేకపోతున్నాను సార్. అమ్మా, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు బాబు. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, ఇది పేషెంట్కు లాస్ట్ స్టేజ్. ఇక్కడుండే వాళ్ళు చస్తున్నారు, వాళ్ళని పూడ్చి పెడుతున్నారు. అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఏ ఒక్కరు కూడా ఇక్కడ మెడికల్ చెకప్ చేసుకోవట్లేదు. వీలైతే త్వరగా పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించాలి. మొన్న బాబు, నాకేం పర్వాలేదు, అమ్మకి ఎలాంటి సమస్య లేదు. డాక్టర్ గారు, ఒకసారి ఇట్రండి. అమ్మా, అమ్మా నువ్వు వెళ్ళి పడుకో. నేను లేకపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు? అమ్మా, కాసేపు అక్కడ పడుకుని ఉండొచ్చు కదమ్మా. నీకు ఆరోగ్యం పాడై చాలా రోజులైంది. ఇక్కడ పచ్చమందులు వాడినా కూడా మీరు మేల్కోలేరు. టౌన్లోకి వెళ్ళి పెద్ద డాక్టర్ని కలుద్దామ్మా. దానికంతా ఎక్కువ ఖర్చులవుతాయి, వద్దులే బాబు. మంచు పడుతుంది, లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు, వెళ్ళు, ఒంట్లో బాగాలేదు కదా. నా అమ్మ, నాకు అమ్మ తప్పించి ఇంకెవరు లేరు సార్. నువ్వు కంగారు పడకరా, నేను నా సంగతి గురించి ఆలోచిస్తున్నానులే. ఎమ్మెల్యేని వెళ్ళి కలుస్తాను, అది కూడా రేపే వెళ్ళి అమ్మని హాస్పిటల్లో చూపించాలి. Thank you.
ఎక్కడికెళ్ళాలి? హాస్పిటల్ దగ్గర వదిలిపెడితే చాలా. ఎక్కండి. అదే హాస్పిటల్. చిల్లర్లేదయ్యా. ఇప్పుడు తీసుకొచ్చి మంచి పని చేశారు. వెంటనే ఆపరేషన్ చేస్తే నయం అయిపోతుంది. తొందరగా ఆపరేషన్ చేస్తే బాగుంటుంది. క్యాష్ కౌంటర్లో ఇస్తే చాలు. పేషెంట్ని వార్డులోకి మార్చండి. భోజనం చేసిన తర్వాత ఈ టాబ్లెట్ ఇవ్వండి. ఏదైనా కావాలంటే అడగండి. క్యాష్ కట్టేశారా? వస్తాను. మీ అందరికీ నా స్తోత్రాలు. ఏసీఏ స్తోత్రం, ఏసీఏ కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. భగవంతుడైన ఏసీఏ వీళ్ళందరి జబ్బులు నయం చేయండి అయ్యా. యేసునాథుడి మీద మీ అందరికీ నమ్మకం ఉంటే మంచులో వచ్చిన కష్టాలు గాలిలో ఎగిరిపోవాలి. ఏసయ్యా, మేమేమైనా తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి. యేసునాథుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి మంచి చేయండి. ఏసీఏ స్తోత్రం, ఏసీఏ స్తోత్రం. యేసునాథుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసునాథుడి మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుగాక. మనం ఇంటికి వెళ్ళిపోదాం. పర్లేదమ్మా, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. ఈ బాధని భరించలేకపోతున్నాను. బ్లడ్ అంతా క్లీన్ చేసి వెంటిలేటర్కు మార్చండి. అందువల్ల ప్రయోజనం ఉంటుందంటారా? వీళ్ళు ట్రైబల్ ఏరియా వాళ్ళు. ఇప్పుడు అలా చేయకపోతే చారిటబుల్ ట్రస్టీలన్నీ ఊరుకోకదా డాక్టర్. ఇటువంటి వాళ్ళని కాపాడమే వాళ్ళ పని. సర్కార్ వీళ్ళకి చాలా డబ్బులు ఇస్తున్నారు కదా. మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఒక ఆపరేషన్ అయిపోయింది, ఇంకొక ఆపరేషన్ చేయాలి. డబ్బు అరేంజ్చేసుకో తొందరగా.
నువ్వు చావడానికి నా బండే దొరికిందా? వెళ్ళరా అటు, వచ్చేడు పెద్ద రోడ్డు మీదకి. ఎన్నిసార్లు చెప్పామో ఏ ప్రయోజనమూ లేదు. సార్, అమ్మ ఆసుపత్రిలో ఉంది, ఏదైనా సహాయం చేస్తారా? ఓరా, పోయి ఇంకేదాన్ని చూసుకో. మిత్రులారా, 2000 సంవత్సరాల క్రితం యేసునాథుడు ఏమి చెప్పాడు? ఒక్క రొట్టిని 5000 మందికి పంచిపెట్టాడు. ముందు దాన్ని ఇక్కడ పెట్టరా. యేసునాథుడు నిన్ను కాపాడతాడులే. పర్వాలేదు. ఏసీఏ స్తోత్రం, ఏసీఏ స్తోత్రం, అలేలుయా. పరిశుద్ధ బైబుల్లో ఏమి రాసి పెట్టారో తెలుసా? లేని వాడికి ఇవ్వమన్నాడు, డబ్బులు రేపిస్తాను లేవయ్యా. ముందు వడకి టీకి డబ్బులు ఇచ్చలయ్యా. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించాలి మిత్రుడా. అదంతా సరే గాని ముందు డబ్బులు పెట్టు. ఏంటి డబ్బులా? లేవు పో. ఏసీఏ స్తోత్రం, ఏసీఏ స్తోత్రం, అలేలుయా. ఆ యేసు మిమ్మల్ని కాపాడు గాక. ఏం కావాలి? నాకేమన్నా అప్పించావా? ఏంటి చేయి చెప్తున్నావు? అమ్మకి జబ్బు చేసింది సార్, ఆసుపత్రిలో ఉంది, ఆపరేషన్కి డబ్బులు లేవు. డబ్బు లేకుంటే చెయ్యదురా. ఇదిగో ఇలా చూడు, నాన్న కడుపుతో ఉన్నాడని రాకూడదు. బిల్ ఇచ్చేసొస్తాను. ఏమైంది? ఒట్టు తెరిచి మూసే వరకు ఇలాంటివే. ప్రతి ఒక్కడు వచ్చి డబ్బు పట్టుకెళ్ళిపోతాడు. ఎంతైంది? 130. ఐస్ క్రీమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? వెళ్ళేదారిలో మనం మేరీ అక్క ఇంటికి వెళదామండి. హాయ్. ఎప్పుడు తను పిలుస్తూ ఉంటుంది. మాట్లాడుతూ కూర్చోకూడదు, ఈ రోజు నాకు పనుంది. అయ్యో పాప. ఏయ్ పాప, పాప, ఏయ్ నా పాప, ఏయ్ పాప, పాప, నేను వస్తున్నాను, అక్కడే ఉండు. పాప, పాప, ఎవడ్రా బుద్ధి లేకుండా అడ్డొచ్చింది? ఒక్కొక్క తప్పుకోరా, ఏదవా తప్పుకో. పాపా, 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 నా బంగారా, నీకేం కాలేదు తల్లి. ఏం లేదు. హాస్పిటల్లో ఎవరున్నారు? భయపడకబ్బా, నీకేం కాలేదు నా బంగారు తల్లి. ఆగరా, డబ్బులు తీరా, డబ్బులు తీయమంటున్నాను. ఏ వద్దురా, వదిలేరా. పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? అది నాకేం తెలుసు, అటు వెళ్ళి అడుగు. ఒక్కొక్కళ్ళకి ఏదో ఒక పని అయిపోయింది. ఇదిగోండి అటు ఇవ్వు. అయితే సరేనండి. ఆ పల్లెటూరు మనిషే. దీంతో ఏమొస్తుంది? మీతో పాటు ఇంకెవరు రాలేదా? ట్రైబల్ పేషెంట్తో వచ్చిన మనిషి బయట ఉన్నాడు. ఆయన చేతిలో ఏమీ ఉన్నట్లేదు. అయితే సరే, వాళ్ళమ్మగారిని మార్చురీకి మార్చండి. దాని తర్వాత ఈ బాడీని వెంటిలేటర్కు మార్చండి. ఓకే? ఓకే సార్. ఇలా చూడండి, పరిస్థితి క్రిటికల్గానే ఉంది, అయినా కంగారు పడద్దండి. సారీ, మేము మ్యాక్సిమం ట్రై చేశాము.
హాస్పిటల్ బిల్ పే చేస్తేనే బాడీ రిలీజ్ చేస్తాం. అమ్మా అమ్మా బాగు అమ్మా. ఏ మిస్టర్, ఓర్లండి, ఇక్కడ చాలా మందికి తల్లిదండ్రులు ఉన్నారు. ముందు డబ్బు కట్టు, ఇక్కడి నుంచి వెళ్ళు. అర్థమైంది అనుకుంటాను. అతన్ని లాగేయండి. ఎవడో ఒంటరిగా కూర్చున్నాడు. ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావురా? ఏంటో అలా కూర్చున్నావు, సమాధానం చెప్పు. అమ్మ అమ్మ ఆసుపత్రిలో ఉంది, డబ్బులు ఇవ్వకపోతే అమ్మని వదలరు. ఇక్కడ కూర్చుంటే ఇస్తారేంట్రా? వెళ్ళి అక్కడే కూర్చోరా. అమ్మ చనిపోయింది సార్. ముండలు చచ్చారంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది, కూర్చోడానికి చోటు కూడా ఇవ్వరు. మా అమ్మని తప్పుగా అంటావా? తలకాయ లేస్తావది, రెండు తీసిన కొడతావురా నిన్ను. సత్తా చూపిస్తావు. ఎక్కడ అందరా పద, పోలీస్ స్టేషన్ రాలా, నేనేంటో చూపిస్తాం, నీ బక్కిలు ఎరగదంతాం. అదరా పోలీసుల మీద చేసుకుంటావా? సార్ ఇలా తొక్కితే చచ్చిపోతాడు. నోరు మొయ్యరా, పోలీసుల మీద చేస్తావా? ఎంత ధైర్యం నీకు? రావరా. మేడం ఏ సెక్షన్లో చేర్చమంటారు? వదిలేయండి. ఏ వదిలేండి, కొట్టిగా కొడితే చచ్చేలా ఉన్నాడు, రండి. అమ్మా అమ్మా వెళ్ళి చూపించు. ఎస్ మేడం. నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఓకే. Sister, if you don't mind. Yes, ma'am. Busyga unnara? Ledu, cheppandi. I want to ask about the boy who is sitting outside. May I talk to your doctor, please? Doctor garu ward lo unnarandi. It's very urgent. Okay. Ala vellandi. Doctor? Yes. Okay, carry on. Okay, doctor. Yes. Accident lo chani paina Raghav bandulu vacharu. Oh, procedure anta ayipoyindi kada. Doctor? Yes. అతను ఎందుకు బయట కూర్చున్నారు? ఓ, అతను వాళ్ళమ్మ చనిపోయారు, బాడీ మార్చురీలో ఉంది. నువ్వు ఇలా దిగులు పట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా మీ అమ్మ బాడీని తిరిగి తీసుకో.
ఆవిడికి చేయాల్సిన అంతిమ సంస్కారాలు చేయి. దీన్ని తీసుకువెళ్ళి అమ్ముకో లేక అరువు పెట్టు, ఏదో ఒకటి చెయ్యి, కానీ బిల్లు కట్టు. నువ్వేం ఆలోచించుకో, అన్ని తెలిసే ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది బంగారం మంచిదో కాదో చూడు. ఇది ఒరిజినల్లేనండి. వీడిని చూస్తుంటే నాకు నమ్మకం కుదరడం లేదు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. తొందరగా దిగిరండి అయ్యా. వాడు తీసుకెళ్ళి జీపే ఎక్కించండి. వదరా, అది ఇవ్వండి. స్టేషన్ వదరా సార్, నన్ను వదలచ్చు. హలో సార్, నన్ను కొట్టకండి. కొడక నేను కొట్టడం కాదురా, చంపి పారేసిన పాపం లేదు. ఆ పోలీసుల పైనే చెయ్యి వేసే ధైర్యం దానికి. మా అమ్మ ఏంట్రా అమ్మకి మాట్టున్నావు నిన్ను చంపి పాడేస్తారా కొడక? స్టాప్ ఇట్, ఏం చేస్తున్నారు మీరు సార్? ఎందుకు అందరు కలిసి అతను కొడుతున్నారు? చంపదలుచుకుంటే ఆ చీకటి గదిలోకి తీసుకువెళ్ళండి, ఇక్కడ కాదు. యూనిఫామ్ వేసుకుని సత్యార్చందులు బయలుదేరారు. మేడం, వీడేం అమాయకుడు కాదు మేడం. వీడు బంగారం దొంగతనం చేసి అమ్మబోయాడు. కావాలంటే చూడండి, బంగారు కొట్లో దీన్ని అమ్మబోతే పట్టుకున్నాం మేడం. వీడు మా కొట్టుకు అమ్మడానికి వచ్చాడు మేడం. ఇటువది కోటు సూట్లు వేసుకుని కిలో లెక్కల బంగారం అమ్మేటప్పుడు మీకు తెలియటం లేదా? అప్పుడే వాసన రాలేదా? మందులు కొంటానుకో, పిల్లల ఫీజులు కట్టానుకో ఎవరైనా పేదవాడు తీసుకొస్తే మాత్రం అప్పుడు మాత్రం మీరు వాసన పసికట్టేస్తారన్నమాట. అందరూ పుణ్యాత్ములు కదా, బంగారపు కొట్లో కూర్చున్న వాళ్ళందరూ. వాడికి కాస్త తాగడానికి నీళ్ళివ్వండి, చస్తాడేమో. దీన్ని వాడికి నేనే ఇచ్చాను, చనిపోయిన వాళ్ళమ్మ మార్చురి నుంచి శవం తీసుకురావడానికి. తండ్రి చచ్చినా కూడా మాకు ఎటువంటి బాధ్యత లేదు అనే రోజుల్లో హాస్పిటల్ శవాలు మాత్రం డబ్బు కట్టే తీసుకోవాలిగా. ఏదేమైనా మీ దగ్గరికేగా వచ్చింది, దీన్ని తీసుకొని వాడికి డబ్బులు ఇవ్వండి. ఇంకా అనవసరమైన ప్రచారాలు చేయకండి. ఏంటి, ఉన్నాడా పోయాడా? పాపులెప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోతారంట. నువ్వు ఇలా అనుభవించాలని నీ తలరాత రాసినట్టుంది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? బండెక్కు.
ఎవరా అన్నే తొంగి చేస్తున్నారు ఆడ పిల్లలు స్నానం చేస్తుంటే తొంగి చూస్తావేంట్రా ఎవరా అక్కడ అదే అన్న ఎప్పుడు చూస్తాడే వాడే ఏదైనా చూడాలంటే నెట్ స్లో అవుతుంది ఏంటి సార్ చార్జ్ అని పిలువు ఇప్పుడే పిలుస్తాను ఓ భగవంతుడా భగవంతుడా షాజున్ రా భగవంతుడి షాజుని కాలంతోనూ భగవంతుడితోనూ ఈ షాజీతోనూ ఎవ్వరూ పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే భగవంతుడా రే షాజీ ఎవరాదే ఏంటో చెప్పరా ఆ పోలీస్ అమ్మ వచ్చింది ఏంటి సార్ ఇలా వచ్చారంటే ఏదైనా తీసుకుపోవడానికా కొటేషన్ ఇవ్వడానికా కొన్ని రోజులుగా పని పాట లేకుండా సైలెంట్గానే ఉన్నారు సార్ మరి చెప్తే సార్ నమ్మట్లేదేంటి వీడి మొహం చూస్తుంటే ఇలా ఉందేంటి మీకు కావాల్సిన వాళ్ళ ఆ విషయాలంతా నీకనవసరం వీడికి నువ్వు ట్రైనింగ్ ఇస్తావా చెప్పు ఓహో అయితే వీని నాకు అప్పగించడానికి వచ్చారన్నమాట ఇంతకీ వీడు ఎలాంటి వాడు సార్ చాలా తెలివిగలవాడివిగా తెలుసుకో బాగా ట్రైనింగ్ అయ్యాక పంపించు విరిగించారు తప్పుతుందా చేయక చేస్తావా ఏంట్రా ఇది రోజు రోజుకి ఈమెకి గ్లామర్ ఎక్కువైపోతుంది చాలా అందంగా ఉందిరా షాజీ ఈమిడ యూనిఫామ్ తీసేసిందనుకో ఎలా ఉంటుందో తెలుసా తెల్ల కాగితంలో నల్ల ఇంకుతో సంతకం పెట్టినట్టు ఉంటుంది తెగ కోస్తున్నావేరా వాగుడు తగ్గించు తర్వాత పిలువు నేను వస్తాను ఇక్కడ దగ్గరలోనే నిన్న కూడా నిద్రపోలేదు తిండి వచ్చేసింది ఇదిగో అందరు కడుపు నిండా తినండి తినడానికి అందరికి నేనే కదా తీసుకురావాలి ఇదెవరు కొత్తగా ఉన్నాడు ఇప్పుడు కనిందే ఏ నీ కావాలా ఇలా చూడు నా దగ్గర సాగవో ఈ యథవేషాలన్నీ కాపితే మంచిది ఇలా కష్టపడడం వల్లే నువ్వు నీ మనుషులు నాలుగు పుట్ల తింటున్నారు ఎక్కువ మాట్లాడకుండా బయలుదేరు తిండి పెడితే పండ్లన్నీ అయిపోతాయనుకోవడం పొరపాటి అర్థం చేసుకున్నావు నువ్వు ఏంటి షాజు అక్కడ రాగానే మొదలు పెట్టావా వెళ్లవే లోపలికి వీడే ఎక్కువగా బాగుతున్నాడు ఒరే ఏదైనా మందు కొనుక్కొని తినరా షాజీ కడుపులో ఉన్న పురుగులు చస్తాయి నువ్వు లోపలికి వెళ్ళవే వాడేదో పిచ్చిగా వాగుతూ ఉంటాడు కదా మళ్ళీ మొదటికొచ్చింది లోపలికి వెళ్ళండిరా లోపలికి రారా మీరది తీయండి కడుపు మండిపోతుంది త్వరగా కాని మీలాంటి యదవనాయల వల్లే అది నా తలపైనకి సవారి చేస్తుంది అదంతా తప్పుగా తీసుకోకయ్యా నీకున్న ఒకే ఒక్క చెల్లి కదా పోనీ నువ్వు దాన్ని పెళ్లి చేసుకోరా మంచి చెప్తే నా తలపైకే ఎక్కుతావా బాగుతుందా వెల్ ఏంట్రా అలా బెల్లం కొట్టినరాలే చూస్తున్నావు ఊరికి అలా నుంచోకుండా వెళ్ళి కడుపుకింత తిని ఏదో చేయి వచ్చి తినరా అని చూడండి తిండి తిని కూడా ఎలా ఉన్నాడో ఆకలిస్తే కడుపుకి ఏదన్నా తొయ్యాలి కదా నాకెప్పుడు కడుపు నిండుగా ఉండాలి గురుగారు ఆపరేషన్ చాలా బాగా జరిగింది రే మీరంతా నాకు ముత్యాలు అంటారా ముత్యాలు ఇదిగోరా గురుగారు మేము వాడిని ఎరగదీస్తాం ఇక నీ పేరు వింటే జైలరు భయంతో వణుకుతాడు రే ఎండువో డోర్ ముయ్యండిరా ఇదిగో వీణ్ణేగా మనం కొట్టిన మనిషి రే ఏంట్రా ఇది మీరు వేసింది వీణ్ణా అవును ముక్కలు ముక్కలు చేసేసాం ఏ ఏం ప్రమాదం వచ్చిందేంటి రే కొటేషన్ ఇచ్చిందే వీడ్రా ఏంట్రా ఇలా చేశారు వాడినే మీరు వేసేశారు
పనిలేని ఎదోలంతా నా చుట్టూనే ఉన్నారు. రే ఒక్కాలే కదా తీసేశారు. కాదు మనిషినే చావుగొట్టేశాం. ఓర్నాయనో చా, ఈ ఎదవలతో నేను చచ్చిపోతున్నాను. తీసుకున్న డబ్బులు ఖర్చు అయిపోయాయి. కొటేషన్ తీసుకున్న వాడికి ఏం సమాధానం చెప్పాలి? గురుగారు వాడికేం సమాధానం చెప్తారు? మేం కొట్టేశాంగా. తిండికి మాత్రం ఏం తక్కువ లేదు. ఈ ఎదవల్ని ఒక పట్టు పట్టాలి. ఈ టైంలో వీళ్ళొస్తున్నారంటే భగవంతుడా, ఇదిగో తీసుకొచ్చాం. వాళ్ళు ఇక్కడికే తీసుకురామన్నారు. అవునరా, ఆ తర్వాత వాళ్ళు వచ్చి నా పైన ఎక్కుతారు. మీతో చెప్పి ఏ ప్రయోజనం లేదు. ఇదంతా నా కర్మ. మీలాంటి వాళ్ళని పెట్టుకుని చేస్తున్నాను. రూస్లీ వాళ్ళ మరిది జెట్లి. ఇదిగో తిండి ఉన్నప్పుడే కడుపు నింపుకో, నీకు ఆకలేసినప్పుడు ఉండదు. తీసుకో. ఏంట్రా మీరు చేసే పనిలో? నువ్వేంట్రా ప్లేట్లోనే తీసుకుంటున్నావు? అయితే నా ప్లేట్ నేను తీసుకుంటా. మళ్ళీ ఫోన్ చేశారే, చెప్పనా? నేను బషీర్నేరా. ఏంటో చెప్పండి. ఒక క్వార్టర్ వచ్చేటట్టు పని వచ్చింది. చూడా నువ్వే పగలగొట్టాలి. ఏం చేయాలో చెప్పండి. వీధిలోనేరా, పార్టీ నాతోనే ఉన్నాడు. ఏమంటావు? సరే. రేయ్ బషీర్ పిలుస్తున్నాడు, ఏదో పని వచ్చిందట. భగవంతుడు, బషీర్, బాలన్న, కార్తిక్, కూలి సతీషు, చిప్పు, చేతన్ ఇక్కడే వీళ్ళు పరిచయం అయ్యారు. ఇది పునాదిరాలు షేక్. గల్ఫ్ లో నుంచి వచ్చి వడ్డీకిచ్చి మోసపోయినాడు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇచ్చానండి. మొదటి 2 నెలలు వడ్డీ ఇచ్చాడు. ఇప్పుడు వడ్డీ ఇవ్వటం లేదు, అసలు ఇవ్వడం. భగవంతుడా, లెక్క వేసి చూసామంటే 6-7 లక్షల వరకు వీడికి రావాల్సి ఉంటుంది. చూడు, డబ్బులు తీసుకొని మోసం చేసామనుకో, చివరికి ఏమవుతుందో తెలుసు కదా. నాకు అసలు దొరికితే చాలండి. పని జరుగుతుందా దేవుడా? ముందు డబ్బు ఇవ్వండి. అరే వాళ్ళు మామూలు అనుకోకు, పెద్ద జాంబావన్లు. ఈశ్వరా, ఇదిగో చూసి వెళ్ళరా, డబ్బులు వచ్చినట్టే. ఓరి భగవంతుడా, పని జరిగేలా చూడు స్వామి. 5 రూపాయలు కాయను, పని జరిగిపోవాలి. ఎందుకు రా అలా కొట్టావు? కాలాత్మ. ఓ కాదు కాదు భగవంతుడా. 1, 2, 3 శివాలోచిస్తున్నావు దేవుడా, పని జరిగేలా చూడు స్వామి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంట్రా నువ్వు? తప్పుకోరా, వీరికి పందా. అందరినీ చూసావు కదా, ఇక విషయం చెప్తాను. ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నట్టయితే, అప్పును 2-3 నెలల్లో కూడా చెల్లించకపోతే అదేమి అంత మంచి పని కాదు కదయ్యా. నువ్వెవరు? చిత్రంగా ఉంది,
షాజీ భగవంతుణ్ణి. ఈ ఊర్లో అలాగే పిలుస్తారు. కాలంతోనూ ఈ భగవంతుడితోనూ ఆట ఆడితే విషపూర్తిగా తెలుస్తుంది. అర్థమైందనుకుంటాను. అది బైబుల్లో రాసుంది. డబ్బులు తీసుకున్న మాట నిజమే. 2-3 సార్లుగా తిరిగి ఇచ్చేశాను. ఆ తర్వాత కుదరలేదు. ఇస్తానులే. నీకు తోచినప్పుడు ఇస్తావా ఏంటి? 10 సంవత్సరాల తర్వాత ఇచ్చినట్టయితే ముడ్డి కడుకుంటారా ఏంటి? అర్థమైందా? ఆ షాజీ ఇక్కడికి వచ్చున్నాడు. నువ్వు ఆ డబ్బులు తీసుకుని తొందరగా ఇక్కడికి రా. వాళ్ళ అప్పు ఇప్పుడే తీర్చేద్దాం. త్వరగా రా. మృగం సగము మనిషి సగము ఇవన్నీ కలిసిన భగవంతుడినే నేను. లోపల మృగాన్ని బయటికి మనిషిని ఇదంతా కలిసిన వాడినే నేను. సమయం మారిందిలే. ఇట్స్ కొచ్చి బ్రో. ఏంట్రా పంది కుక్క? నేను ఇతని పెళ్ళాన్ని తీసుకుపోవడానికి వచ్చాను. అయితే పలహారతో వెళ్ళనా? థ్యాంక్ యూ. పారిపోండ్రా. ఇక్కడి నుంచి త్వరగా పారిపోండి, లేదంటే ఏం చేస్తారు? పారిపోండి, పారిపోండి. చూస్తామంటారా, వాళ్ళు పరిగెత్తుతున్నారు. వెళ్ళిపోండి, పరిగెత్తండి, పారిపోండి, కాపాడుకోండి, పారిపోండి, పదండి, పదండి. పారిపోరా, ఏంటలా చూస్తూ నించున్నావు? వాళ్ళు నిన్ను చంపేస్తారు. పారిపోరా, రా రా రా, పట్టుకుంటారా? ఎవరిని వదలదు, అందరినీ చంపేయాలి. పట్టుకోండి. ఏయ్, లేచి వెళ్ళరా, ఇక్కడ కూర్చున్నావేంటి? వెళ్ళు. పరిగెత్తి పరిగెత్తి నీరసం వచ్చింది. ఏంటిది? వెళ్ళి బండిలో ఎక్కరా. అదా రండి, ఓన్ని పిలుచుకురండి రా. రండి రా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవర్రా? రండి రా, చూసుకుందాం. రండి దిగిరా, పట్టుకురాండి. తీసుకురండి, తీసుకురండి, తీసుకురండి. చిత కొట్టారు. పట్టుకో, పట్టుకురా, గట్టి పట్టుకో. నిదానంగా, నిదానంగా, ఇంకా పద, జాగ్రత్త. పద, పట్టుకో, గట్టిగా పట్టుకో. పద పద, జాగ్రత్తగా చూసుకోండిరా. డోర్ తీ, డోర్ తీ, ఎక్కించు. బాగా దొరికింది. ఈవేళ ఎక్కడి నుంచి తీసుకున్నావు? బస్ స్టాండ్ లో దుంప తెంచేశారు. చూస్తేనే తెలుస్తుంది బాగా దెబ్బలు తిన్నట్టున్నాడు. ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వలేదు అనుకో, తెలివైన వాడే. ఏ దున్నపోతా, ఆ నోట్లో ఏదైనా కుక్కండ్రా, లేదంటే చచ్చిపోతాడు. ఉన్న దెబ్బలని అడొక్కడ తిని ఎలా పడున్నాడో చూడండి. అలా దెబ్బలు తినకుండా అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు కదా వాడు, ఎందుకలా చేశాడు? ఏమంటావురా భగవంతుడా? అప్పుడు నూజువీళ్ళలో నీకు దొరికిందేంటి? అది ఎలా చెప్పగలను? అక్కడి నుంచి తప్పించుకుపోయాను కదా. ఇవన్నీ కూడా దెబ్బలని చెప్పగలమా ఏంటి?
ఏమైందిరా సార్? ఇలాంటి దెబ్బలు నా జీవితంలో ఎప్పుడూ తినలేదు, నమ్మండి. ఈడ మామూలోడు కాదు. ఆపరా, ఊరికే మూలుగుతున్నావు. మగవాడివేగా, అది చూపించు. నిన్ను సీఏ గారు అడిగారు. అలాగే. ఈ అమ్మాయి మన అందరినీ చంపుతోందిరా. ఊరికే ఎదవాగుడు ఆగదు. ఏంటి అయిపోతావు? ఈ లోకంలో మనకి పెద్ద ప్రేమేరా, దేవుడు మనకి దారి చూపిస్తాడులే. మా అందరికి ఒక్కొక్క టీ ఇచ్చి ఒక్కొక్క ఆమ్లెట్ ఇవ్వు. టైం అయింది, నువ్వు క్లాస్కి వెళ్ళు. పోతానులే. నీతో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. ఇంకేం కావాలి? నీకు ఉండడానికి చోటు ఉంది. నోరు అయితే చాలా పెద్దది. డాడీ బాయ్. సరే వెళ్ళరమ్మా. సాజు, దూది నిప్పి ఒకటిగా వెళ్తోందేంటి? వద్దురా, నిన్నే దెబ్బలు తిన్నారని విన్నాను. అది నిన్నటి కథ, వదిలేయండి. సరిగ్గా చెప్పా. అయితే మొన్న కూడా దెబ్బలు తిన్నారుగా. నరికేసారిగా. అది వీడి మొహం మీదే కదా, కంటి మీద పడుంటే కన్ను పోయేది. అదంతా నా దగ్గర జరగదు. వాడికి కంట్లో పడడం తర్వాత ముందు వీడికి నోట్లో పడి ఉండాల్సింది. చెప్తే వినవా నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిల్లల్ని పట్టుకెళ్లి మనిషిని అడగడ, అతనికి పట్టిస్తాను తెలుసా? నాకు బెలూన్ కావాలి. అన్న, కాస్త దీన్ని బెదిరిస్తావా? దీని గొడవ భరించలేకపోతున్నాను. కొంచెం బెదిరించు. ఊరికే బాగుతున్నావు, నోరు మూస్తావా లేదంటే నీ పని. నీ పని నేను పడతానురా. ఏమని మాట్లాడావు? నాకు కోపం వచ్చింది అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. పోస్టర్ లో అయిపోతావు. ఏంటి దేవుడి నోత పెట్టుకోవద్దు, అయిపోతావు నువ్వు. నా మాట లేను, ఊరికొట్టి ఎక్కువ చేస్తున్నావు. నేను చేస్తున్నావు. నిన్ను చూడు. చూడు ఎలా పారిపోయిందో. అది మాత్రం భయం ఉండాలి. ఏమంటున్నావు? ఇంకోసారి ఎర్రలో కనపడినావు అనుకో, నువ్వు అయిపోతావు. జాగ్రత్తగా ఉండవు. పోవే, చూడు. అరే వెళ్ళి కూర్చో. ఆకలిస్తుంది, పరోట కాస్త తింటాను. ఏంటి అలా చూస్తున్నావు? నీ గుడ్లు బయటకు వచ్చేస్తాయి. ఈ షాది కోపం వచ్చిందనుకో, అయిపోతావు. ఏంటి నా సంగతి నీకు తెలియదు? ఏంటి అలా చూస్తున్నావు? కోడ్లో పొడి చేస్తాను. ఏ షాజీ, అనవసరంగా వాడితో పెట్టుకోవద్దురా. ఈ ఏరియాలో మన పేరు చెప్తే అందరికి హడల్. ఈ షాజీతో ఎవరు పెట్టుకోరు. ఏమనుకున్నావు నువ్వు? అర్థమైందా? రే మాట్లాడకుండా వెళ్ళు, నీ మంచిగా చెప్తున్నాను. పాపమని వదిలిపెట్టేస్తున్నాను. వీడు మనిషా లేదంటే చెట్ట, ఇలా ఉన్నాడేంటి? పొరపాటుగా ఈడి ప్లేట్ లో పరోట తీసుకొని తిని తప్పు చేశాను. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పారిపడి త్వరగా. పట్టుకోండి పట్టుకోండి. దొంగ నా కొడక. Hmm.
చచ్చిపోయాడు అనుకుంటా. నరికేరావండి. వద్దు, వెనక్కి వచ్చే. అదరా వెళ్ళిపోదాం, అదండి వెళ్ళిపోదాం, వచ్చేయండి. బైక్ తీరా, అదండి. బాగా స్ట్రాంగ్గా ఉంది, మీరెళ్ళి ఇచ్చేయండి. నేను వాడికి. సార్, వీడికి కొటేషన్ కాదు, వీడికి పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది. చిత్రంగా ఉన్నాడే. ఈడు చాలా ప్రమాదంగా ఉన్నాడు, స్టీల్ లాగా ఉన్నాడు. జామిన్ పేపర్ రెడీగా ఉంది. ముందు తప్పుకోరా. వీడెవరు? అది నేను. ఒక నిమిషం. ఏంటి, మనవాడేనండి, చూడ్డానికి ఇలాగే ఉంటాడు. ఏదైనా డీల్ ఉంటే చెప్పండి, ఈ భగవంతుడు చేసి పెడతాడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడంటే ఇదే మరి. అన్ని ఆటలు ఆడిన వాళ్ళకి ఇదేమంత గొప్ప పని కాదు. సరిగాని ఓ పనిస్తే చేస్తావా? చేస్తాం సార్. పొరపాటు జరిగిందనుకో, మరిద్దరం అయిపోతాము. పుకున్నావా? అసలు మామూలు దెబ్బలా ఏంటి, ఎంత బలముంటే అలాంటి దెబ్బలు పడతాయి. వచ్చాం పదండి. ఎవరు కావాలి? కరణ్ భాయ్ ఉన్నాడా? ఉన్నాడు, రండి. కమాన్, అక్కడికి వెళ్తే ఎవరూ లేరురా. నిజంగా? మీరెవరండి? స్వాగతం భగవంతుడా. సలాం బాయ్. అయితే మిగతా విషయాలేంటి? పని అంటే సిఐ చెప్పాడు కదా. నీ సిఐ చెప్పేది వింటానికి కాదు, ఈ కాదర్బాయ్ ఇక్కడ బతుకుండేది. అది మా అబ్బ పెట్టిన పేరు. అది కాదు బాయ్. ఇలా చూడు, కాదు బాయ్ కాదు, కాదర్బాయ్. నువ్వు నన్ను అలా పిలిస్తే చాలు. చోడునులతో పెట్టుకోకూడదంటారు కదా, సిఐ గారి కోరిక. ఆయన కోరికలు నేను ఇంతకు ముందు చూస్తున్నాలే. వాడు నా దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు, అది ఇప్పుడు ఇచ్చాడనుకో ఏ సమస్య ఉండదు. అది జరిగే పని కాదు బాయ్. అయితే ఇది జరుగుతుంది రా. ఏంట్రా నువ్వు? నో
వీడికి సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వీడు నంబర్ వన్ ఫ్యాక్షన్ లీడర్ అవుతాడరా. వా రే భగవంతుడా, కనీసం వీడిని చూసైనా నేర్చుకో. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? నీ సీనియర్ని కాదని అయ్ ఏంటండి నన్ను మర్చిపోయారు? ఏంటి మూడేళ్ల పాపని పాడు చేశాడు, అది సొంత తండ్రి వయసున్న వ్యక్తి. వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇద్దరు గొడవ పడడం వల్ల రక్తపాతమే గాని ఏ పరిష్కారము ఉండదు. సారీ మీటింగ్ పిలిచిందే డబ్బులు ఇవ్వడానికి. ఇలా చూడు, పాత సంగతులన్నీ మనసులో పెట్టుకుని మా వాళ్లతో గొడవ పెట్టుకున్నావేనుకో, తర్వాత నువ్వేమవుతావు? నువ్వనుకుంటే ఏమీ జరగదురా. చూడరా వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. మా నూరు కాబట్టి ఇలా వదిలేరు. అదే సౌదీ అరేబియా అయితే ముక్కలు ముక్కలుగా నరికేవాళ్ళు. వాళ్ళందరినీ నరికి వేయాలి, అందులో తప్పేం లేదు. మొదలెద్దరావాణ్ణి నరికేయండి. రేయ్ నిన్ను పట్టుకోండి. ఇది చేసేదంతా మన మనుషులే అనుకోండి. మనకి మనసు అనేది ఒకటి ఉంది కదా బాయ్, ఆ అమ్మాయి ఉందే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తుంది. ఇలాంటి వాళ్ళని ప్రజల ముందుకు తీసుకురావాలి, అప్పుడే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. రా, ఏం కాదు, నేనున్నానుగా, త్వరగా రా, వినోదన్న వెయిట్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడేంటి? రేయ్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టావేంట్రా, ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఫోను ఛార్జ్లో పెట్టి మర్చిపోయాను. ఓ సరే రా, వెళ్దాం. రా నిమ్మి, నేనున్నానుక, భయపడకు. ఎక్కరా, నువ్వెక్కు అన్నా. బండితి, ఎటువైపు వెళ్తున్నావు? ఎంజీ రోడ్ నుంచి అటు వెళ్దాంలే, అలాగే హైవేకి వెళ్దాం.
హలో సార్, చెప్పరా. ఒక కొత్త పిట్ట వచ్చింది. పోయినసారిలా కాదు కదా. లేదు సార్, ఇది ఫ్రెష్ పిట్ట. అయితే తీసుకురా, నువ్వు చెప్పింది నమ్ముతున్నాలే. అలాగే సార్. ఎక్కడికి వెళ్తున్నారో నువ్వు? చాలా అర్జెంటుగా వెళ్ళాలి సార్, అందుకే. ఏంటయ్యా అంత స్పీడ్గా వెళ్తున్నావు? ఏంట్రా నీ మొహం అలా మాడిపోయింది, ఏమైంది? ఏంటంటే సన్ గ్లాసులు మార్చేసి ఇప్పుడు కర్టన్స్ వేసి నడుపుతున్నారేంటి? పర్వాలేదే, పర్వాలేదే. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా సార్? మేము అదంతా తర్వాత, నాకు అవసరం లేదు. ముందు స్టేషన్కి రావాలి. దిగు దిగో, దిగమ్మా దిగో. ఓహో, అదనమాట విషయం. అందుకనే బాడీ వన్లో ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం వస్తుంది సార్. సార్ తప్పుగా అనుకోకండి, వీడు మా పెద్దమ్మ కొడుకు. సరే, వాళ్ళు ఏదో మాట్లాడాలన్నారు, అందుకే లోపల కూర్చోమన్నారు. ఓ, ఇది మీ పెద్దమ్మ కొడుక? ఓకే, వెళ్ళరా ఇక్కడి నుంచి. వీళ్ళు జీప్ ఎక్కించండి. రండమ్మా రండి, త్వరగా రండి, ఎక్కండి. రావే రా, దిగో, అరవకు రా, దిగో. రే బండి తీ. తెచ్చిందంతా తీసుకొచ్చావు కదా, భగవంతుడు ఒక మాట చెప్తే అది జరిగిపోయినట్టే. ఇక బయలుదేరండి. అయితే సరే. కొంతకాలం మనం బ్రతికుండాలనేదే మన వాళ్ళ కోరిక. ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా పోయింది. సలాంబాయ్ కొటేషన్ నేనే తీసుకున్నాను, దాన్ని నేనే పూర్తి చేస్తాను. మున్నా మున్నా, నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు మున్నా? వెళ్ళదు. ఏం చేస్తున్నావు? ఎక్కడికి? కొడుకు నన్ను నరికేయంట్రా. ఇన్నాళ్ళుగా నేను చేయలేకపోయిన పనిని నువ్వు పూర్తి చేశావు. పెద్ద ధనవంతులు కాకపోయినా కష్టాలు లేకుండా జీవించాము, అది గొప్ప విషయమే. ఆ సమయంలోనే నాకు ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం దొరికింది. ఎవరితను? గ్రూప్ వీసాకి ఇచ్చిన పాస్పోర్ట్లు. వారం రోజుల్లో సరిచేసి ఇవ్వాలంట. చూడు, ఇవన్నీ నకిలీ పాస్పోర్ట్లు, నంబర్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. చూడు.
మేడం అందరూ యంగ్స్టర్సే కదా. నేను 15 ఏళ్లుగా ఫారిన్ లోనే ఉన్నాను. నాకు అక్కడ సూపర్ మార్కెట్లు ఇంకా బిజినెస్లు అన్నీ ఉన్నాయి. అక్కడ పనిచేయడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను. ఒక 10 నిమిషాలు మేడం, ఇప్పుడే వస్తాను. టేక్ యూ టైం. పోలీసులకు ఫోన్ చేయి. మీ మేనేజర్ ఎవరు? నేనే, షాజు. సమస్య ఏంటి? ఇవన్నీ ఫేక్ పాస్పోర్ట్లు సార్. నంబరు మ్యాచ్ అవ్వట్లేదు. మనిషి ఎక్కడున్నారు? అక్కడ ఆ ముందు కూర్చుంది. ఆ అమ్మాయే సార్. బండిలో ఎక్కించండి, స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. మీరు మాతో రండి. పేరు చెప్పు. నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే కంపెనీ పెట్టుకున్నావా? నేను చూపిస్తా నీకు. మీరు భయపడకండి మేడం, వీడి సంగతి నేను చూసుకుంటాను. అయ్యో, నేను కాదు సార్, ఇవన్నీ తెచ్చింది ఆ మేడమే సార్. నాకు తెలుసు కానీ నువ్వు నోరుమొయ్. మేడం మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా అన్నానుగా. మేనేజర్ అంట ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి దుర్మార్గాలు పాల్పడే ఆవిడే. ఎంతో మంది చీకటి సామ్రాజ్యవాదులతో ఆవిడకు సంబంధాలు ఉన్నాయి. పోలీసులకు దొంగనప్ప చెప్తే నువ్వు దొంగవయ్యావా? భలే ఉంది. నేనేదో కత్తి తీసి బెదిరిద్దామని చూస్తే అది చచ్చిపోయింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఇప్పుడు ఏమైంది? నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. నేనే ఖైదీనయ్యాను. వారెంట్. నీ పేరేంట్రా? రంజిత్ నాయుడు. నేను బాలకృష్ణ చౌదరిని. నైస్ టు మీట్ యు. ఎవరా తాగుబోతోడా? 2 పెగ్గులేగానే పెద్ద మొగాడు అనుకుంటున్నావా? ఇప్పుడు విమానం మోతమవుతుంది, జాగ్రత్త. ఇటువంటి ప్రపంచంలోనే మనం బతుకుండేది. నీతి నిజాయితీ ఏమీ లేవు. కాటేసే పాములాంటోళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? నా కొడుకు చాలా అమాయకుడు, వాడు అలాంటి తప్పులు చేయడు. అలా అని నువ్వు చెప్తే సరిపోతుందా? నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసి ఆడపిల్లని పంపించడమే వీడి పని. నీ కొడుకు ఇక్కడే ఉంటాడులే, వెళ్ళండి. నిజంగా నాకేం తెలీదమ్మా. ఇది పోలీస్ స్టేషన్, అత్తగారిల్లు కాదు. మీరు ఏడ్చి గగ్గోలు పెట్టడానికి చూస్తారంటే ఇద్దరిని బయటికి నెట్టేయండి. వెళ్ళండి. చూడమ్మా, నీ కొడుకు చేసింది చిన్న నేరం కాదు, చాలా ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ సిఐ తలుచుకుంటే ఈ కేసు నుంచి బయటపడచ్చు. మీ ఇద్దరున్నారుగా, డబ్బులు ఖర్చే ఉండదు, వెళ్ళి చూడండి. ఆయన ఎక్కడుంటారు? సార్ పార్టీలో ఉంటారు. సరే తీసుకెళ్ళు, మన వల్ల అయిన సాయం మనం చేస్తాం. నువ్వు రామ్మా, నీ కూతురు మాత్రం వెళ్తే చాలు. నీతి నిజాయితీలన్నీ సైతాన్ కదలే. ఎక్కడికి వెళ్ళినా డబ్బే ప్రధానం. డబ్బుని సంపాదించాలంటే చీకటిని వెలుగు చేయడం, వెలుగుని చీకటి చేయడమే. యూనిఫామ్ వేసుకున్న కొంతమంది దుర్మార్గులు అమ్మని చెల్లిని చంపి నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆ రోజు నాతో లాకప్లో ఉన్న మనుషులే నన్ను ఎలాగైనా సరే బ్రతకాలని ధైర్యమిచ్చారు. ఒకసారి జైలుకు వెళ్ళిన మగాడు, ఒకసారి తప్పు చేసిన ఆడది. ఊళ్ళోని జనాల ముందు, ప్రజల ముందు తప్పు చేసిన వాళ్ళే. మనం ఎంత బాగా జీవించినా సరే మన జీవన గమనంలో గతి తప్పినట్టయితే అది ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. చివరి వరకు అలా సాగవలసిందే. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కేసులో ఇరుక్కుపోయిన వాళ్లే. నిన్ను నా దగ్గర ఇరికించినట్టు అందరికీ ఉండేవి చిన్న చిన్న కలలు. చావడానికి సిద్ధంగా ఉన్నారా? ఉట్టి మాటలొద్దు. విషం పూసిన బాణం ప్రాణం తీసే ముందు నరికి పాతేయాలి. చూసుకుందాం. ఎందుకే ఏడుస్తున్నారు? మీ వాళ్ళు ఎవరైనా పోయారా? చూడు ఎంత పోతున్నారు. అరిచి గగ్గోలు పెట్టొద్దు. ఎందుకు ఇక్కడ మమ్మల్ని బంధించారు?
కూర్చోండి, ఎక్కడికి పోతారు? అరే నీ సంగతి చేశారు, ప్రాణాలతో ఉంటారు, చంపేస్తాం. ఏంటి ఏంటి అరుస్తున్నారు? ఉండండి అక్కడే, చెప్తున్నానా, చంపేస్తాం. కావలసినంత మందు కొట్టి సంతోషంగా కూర్చున్నావు, పోంది. నవ్వుతున్నాడు చూడు, పోంది మొహం. కోడిగుడ్డంత లేదురా పిల్ల, దాన్ని కూడా నువ్వు మోసం చేయలేకపోయావు. నీయ్య, అసలు నువ్వు ఎలాంటి వాడివిరా పోంది కుక్క? అది చచ్చిపోయిందని రైల్వే ట్రాక్ లో వేద్దాం అనుకున్నాను. ఇలా చూడు, అనవసరంగా వాగడా, నీ ఆపేయి. ఇంతవరకు నన్ను ఓడించిన వాళ్ళు ఈ భూమి పైన ఎవరూ లేరు. ఈ విషయంలో ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు భయపడద్దు. అక్కడున్న 15 మందిని వెంటనే పంపించేసేయి. ఇవేమైనా ఇత్తడి సామాన్లా? ఇలా చూడు, గోన సంచిలో వేసి కొట్టడానికి. నేను తలుచుకుంటే సెకండ్లలో చేసేయగలను. 10 తో కలిపి 1 11 కోట్లు. ఇందులో ఇక ఎటువంటి సమస్య ఉండదు. నన్ను ఏమనుకున్నావయ్యా నువ్వు? ఏమైంది, దొరికిందా? అక్కడికి వెళ్ళి ధ్వంసం చేసాయి. ఓకే. మొదలవే నన్ను దీని వాళ్ళ నరికి పరేస్తాను. పిచ్చి పట్టిందా నీకు? అవునరా, నాకు పిచ్చే. నువ్వు నన్ను చంపి పారేస్తావా? నేను ఇటువంటి తండ్రిగా బతుకుదలుచుకోలేదు. రేయిం బావులని చూడకుండా కష్టపడి దీన్ని పెంచానురా. నీకు తెలుసు కదా, దీంతో ఉన్న ఆ అబ్బాయి నా కూతుర్ని మోసం చేశాడురా. ఆఖరికి వీళ్ళని చంపి నేను చచ్చిపోదాం అనుకున్నానురా. చచ్చిపోదాం అనుకున్నాను. రావే, లే, దీన్ని పోలీసులే కాపాడారు. మమ్మల్ని చంపి తీసుకెళ్ళండి. అలాగైతే నేను కాకపోతే మరొకరు తనని తీసుకెళ్తారు. తీసుకెళ్ళు, శవాలు తినే వాళ్ళకి ఇచ్చేయి. మీ బోటోళ్ళు 5-6 ఎక్కారు దీనిపైన, ఇంకా మిగిలిన వాళ్ళకి నీ గుడ్డలిప్పి వెళ్ళి పడుకోవే.
సిగ్గులేనిదానా? అవి నేను ఎన్నో చేసేసాను, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకే డిమాండ్ ఎక్కువ. నన్ను తప్పించుకు వెళ్ళాలంటే వేరే దారుంది, ఇక నిన్ను రక్షించటానికి వేరే రకాన్ని. ఇలా రెండు వేషాలుగా వేస్తున్న నన్ను సడన్ గా ఒకరోజు కానిస్టేబుల్ రేఖని ఎస్ఐ రేఖగా చేశారు. నువ్వు నా దగ్గర నుండి తప్పించుకున్నా వాళ్ళ దగ్గర నుండి మాత్రం తప్పించుకోలేవు. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మందిని సిఐ రేపు తరలించబోతున్నాడు. వాళ్ళని నువ్వు కాపాడగలవా? ఆ దారేటో నేను చూపిస్తాను. వెళ్ళు. ఏ లోరెన్, అందరూ ఉన్నారా? ఉన్నారయ్యా. ఇదెంత? రెండు సిఆర్. అప్పుడు బాకీ? అది పోయింది కదా. ఓరి దుర్మార్గుడా, నీ కార్లోనే కదా పోయింది. నేను బతికేది డబ్బుల కోసమే. ఓది పెట్టు. నీలాంటిది ఇంకా బ్రతికుంటే పాపమే. ఏమంటారు సార్? ఏంట్రా కుక్క, ఈ దేశంలో ఉన్న అమ్మాయిలందరినీ అమ్మడం నీ వ్యాపారమా ఏంటి? ముందు కిరీటం పెట్టుకున్న నీ వంశం ఈ భూమిలో పుట్టే వాళ్ళందరినీ తిని కడుపు నింపుకున్నారు. మీ బోటోల్ని పొగట్టడానికి నోటుకొచ్చింది రాసిపెట్టారు.
అడవిలోకొచ్చిన భీముణ్ణి ఒక గీత కూడా పడకుండా కాపాడినందుకు ఇడిమునికి దొరికినది ఏంటో తెలుసు కదా నీకు. ఆ వంశంలో పుట్టినోండ్రా నేను, అడవి పుత్రుణ్ణి. నీ బోటోళ్ళు అపకరించిన ఈ భూమి మాదేరా. నీలాంటి మనిషి ఈ భూమికి అక్కర్లేదు. చాలా రోజులైంది యముడు నీ వెనక చుట్టడం, కానీ నువ్వు ఇరుక్కోలేదు. ఇంక ఆలస్యం చెయ్యొద్దు, వెళ్ళరా.